ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలూ టమాటో కర్రీ చేయబోతున్నాం. దానికోసం ఫస్ట్ 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క మసాలా కిందికి, కొంచెం షాజీరా వేయాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు పసుపు వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అని బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగినాక ఇందులో టమాటో 4 టమాటోలు కట్ చేసి పెట్టుకున్నవి వేయాలి. వేసి దాని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేయాలి. టమాటో ఇంకా టైం పడుతుంది, టమాటో ఉడకటానికి. 4 ఆలుగడ్డలను ఉడకబెట్టుకున్నాం. పొట్టు తీసి ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మన రుచికి తగినంత కారం వేయాలి. కారం వేసినాక కొన్ని వాటర్ వేసి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ వేయాలి. ఒక్క బాయిల్ వచ్చినాక ఇందులో పొటాటో వేసేయాలి. ఇందులో ఆలుగడ్డలు స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేయాలి. ఒక 5 to 6 మినిట్స్ ఉడికించినాక కొత్తిమీర ఏదో ధనియాల పొడి వేసేసుకొని ఉప్పు టేస్ట్ చూసుకొని బంద్ చేసుకుంటే మన ఆలూ టమాటో కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర, ఇంట్లో చేసుకున్న గరం మసాలా, పచ్చి ధనియాల పొడి అండి ఇది వేసి కలిపేసి స్టవ్ బంద్ చేసుకుంటే మన ఆలూ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీకి కానీ బగారా రైస్కి కానీ చాలా బాగుంటుంది. నా మీరు ఈ విధంగానే ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.